మొన్న జగన్ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి ఎందుకు అన్నాడా అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒక్కొక్కళ్ళకి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే నిజమా? వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడా? అందుకే అన్న రజనీవా మూడో భార్య రష్యన్ భామ ఆమె 6 నెలల క్రితమే పలాయనం చిత్తగించిందా తన దేశానికి అనేది ఇప్పుడు వాడి వేడిగా జరుగుతున్న సోషల్ మీడియా చర్చ. అసలు నిజంగానికి ఏం జరిగింది? ఆమె ఎందుకు ఆమె ఇక్కడ ఇంకా ఉంది అన్న ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు? ఆ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఫోటో, ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, పవన్ అన్న వెంటే ఉంది అని చెప్తున్న ఒక ఫోటో, అది ఎక్కడిది అంటే శ్రీజ పెళ్ళినాటిది అని చెప్తున్నారు. శ్రీజ పెళ్ళినాటి ఫోటోని రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా ఆమె కానీ కలిసే ఉంటే శుభ్రంగా వీడియోని రిలీజ్ చేయొచ్చు కదా అన్న ధోరణిలో కామెంట్లు వెల్లువెత్తున్నాయి. మొన్న మెగా ఫ్యామిలీలో క్లింకర్ పుట్టినప్పుడు కూడా ఆమె వెన్నట్లేదు. అంతకన్నా ముందు ధర్మయాగం చేసినప్పుడు కూడా ఒంటరిగానే కూర్చున్నాడు. మనం కూడా కొన్ని వీడియోలు చేసినాం, ధర్మపత్ని లేకుండా ధర్మయాగం ఏంటి, అసలు లేనప్పుడు కదా, ఎవరూ లేనప్పుడు కదా అలా ఒంటరి కూర్చోవాలి, ఈ యాగాల మర్మం ఏంది అని మనం చాలా అనుమానిస్తూ చేశాం. ఆ అనుమానం ఈ రోజున బద్దలవుతూ ఆమె బయటికి వెళ్ళిపోయింది అన్న వార్త తీవ్రస్థాయిలో ట్రోల్ ఎత్తుతోంది. ఏంటి అసలు ఆమెకి ఈయనకి ఎందుకు పడలేదు? అంతకన్నా ముందు కూడా చాలా విషయాల్లో ఆమె వెనక లేదు, ఆమె ఎప్పుడో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఎందుకు వెళ్ళిపోయింది? ఏంది అసలు ఈ మెగా ఫ్యామిలీ మొత్తం? ఇప్పుడు నిహారిక, దీనికన్నా ముందు నిహారిక, అంతకన్నా ముందు శ్రీజ, ఆ మధ్యలో సాయిధరం తేజ్ వాళ్ళ తల్లికి రెండో పెళ్లి చేశాడు. ఇట్లా రకరకాలుగా ఈ ఫ్యామిలీ చుట్టూ ఈ పెళ్ళిళ్ళు మారు పెళ్ళిళ్ళు ఆ తర్వాత విడాకులు ఇవి వరుస పెట్టడం జరుగుతుంది. ఏంటి మెగా ఫ్యామిలీకి ఏమన్నా అరిష్టం పట్టిందా? కోట్లాది మంది అభిమానులు ఉన్న వీళ్ళకి ఈ రోజున మెగా ఫ్యామిలీలో చీమ చిటుక్కుమన్న అది ఒక పెద్ద వార్త. అది ఎంతమంది మనోభావాలను ప్రభావితం చేసే అలాంటి వార్త. అలాంటి ఈ సమయంలో మెగా ఫ్యామిలీకి ఎందుకని పదే పదే ఇలా జరుగుతుంది? ఏ అరిష్టం జరుగుతుంది? వేణుస్వామి లాంటి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు మీరు ఇలా కాదు అలా చేసుకోమని? ఎందుకు అంటం లేదు? ఎందుకు వీళ్ళు ఒక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? అసలు పవన్ కళ్యాణ్తో అసలు ఈ వీళ్ళందరికీ వస్తున్న సమస్యలేంటి? మొన్న మధ్య ఒక కాపు మహిళని మేము కలిస్తే ఏమన్న మాట ఏంటంటే, నాకు ఆయనకి సామాజిక వర్గం కలిసిందని నేను కానీ రేపటి రోజున ఆయనకు ఓటేస్తే ఇప్పుడు నాకు అందుతున్న పింఛను, ఒంటరి మహిళ పింఛను, నా కొడుకు అంతున్న అమ్మఒడి ఇవన్నీ పోతాయి సార్. ఆ తర్వాత చేయూత ఆసరా ఇవన్నీ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. 24 గంటలు జనాలకు ఏం చేయాలా? వాళ్ళని ఎలాగా వాళ్ళ దగ్గర నేను నా యొక్క ఇది పెంచుకోవాలా, పరపతి పెంచుకోవాలా అన్న, లేకపోతే నేను వాళ్ళకి గుర్తుండిపోయేలాగా ఏం చేయాలన్న కోరికతో ఆయన ఉంటాడు. ఇక్కడ చూస్తే ఈయనేమో 24 గంటలు ఇప్పుడు మూడో పెళ్లి ఉంది, వచ్చే రోజుల్లో నాలుగో పెళ్లి చూసుకుంటాడేమో, ఈ విధంగా అమ్మాయిలు మార్చుకుంటూ ఉంటాడు తప్ప నాకేం చూసారని చెప్పేసి ఆ మండలం నాకు ప్రత్యక్షంగా ఈ మాట ఒక 6 నెలల క్రితమే అయింది ఆ మహిళ. ఇవన్నీ వీళ్ళందరి మాటలు, ఆయన ఏమి నిజం చేస్తున్నాడో లేదో ఇప్పుడు గ్యారంటీగా హిట్టు కొట్టే స్వభావం ఉందో లేదో తెలియదు. ఒక స్క్రిప్ట్ పట్టుకొని గ్యారంటీగా నేను దీంతో హిట్టు కొడతాను అన్న మూమెంట్ ఆయనకు ఉన్నట్టుగా కనిపించదు. కానీ ఆ గ్యారంటీగా నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అనిపించదు. కానీ ఇది మాత్రం గ్యారంటీ చేయగలడు. ఎవరన్నా అన్నారంటే ఈయన నాలుగో పెళ్లి చేసుకుంటారంటే నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే అమ్మాయిలు మార్చడం మాత్రం ఆయన గ్యారంటీనెస్ చాలా ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్న కూడా ఏదో అంటున్నాడు ఎక్కడో, ఇది ఒకటే ట్రోల్ అవుతుంది. గుండాల దాడి నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ఒకటే చెప్పుకుంటున్నాడు కదా. గత కొంతకాలంగా ఏ స్ట్రాటజిస్టు ఈయనకి ఇచ్చాడో కానీ తెలియదు. కానీ గత కొంతకాలంగా ఈయన చెప్పుకుంటుంది ఏంటంటే, నాకు ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉంది అని. మొన్న ఈ మధ్యమో నేను ఓడిపోతాను తెలిసి కూడా ఈ గుండాల నుంచి వీళ్ళని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్న మొన్న అంటాడు రీసెంట్గా, అది బాగా ట్రోల్ అవుతుంది. ఏ రౌడీలు వచ్చి నా మీద అటాక్ చేసినా కానీ నా ప్రాణానికి మీ ప్రాణం వడ్డు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటంటే ఈయన జనం కోసం లేడు, జనం ఈయన కోసం ఉన్నారు అనే ఒక మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయింది పవన్ కళ్యాణ్కి. ఇటు జనాన్ని వాడేసి అటు భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాడేసి ఏంటి బాధ, ఏంది ఇది, ఇట్లా ఎందుకు చేసుకుంటున్నాడు? ఇప్పుడు మొన్న ఆంధ్రజ్యోతి వాడు ఒక మాట రాశాడు, పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లి వీళ్ళ వ్యవహారం మీద జగన్ కామెంట్లు చేశాడు. వాడు రాస్తాడు,
అక్కడ పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరి ముందు పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి విషయం ఎత్తితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది సభ్య సమాజం ఆహ్వానించదగ్గిందేనా అని చెప్పి రాసిన ఎడిటోరియల్ కామెంట్, వార్తలోనే ఎడిటోరియల్ కామెంట్ రాశాడు. రాసిన ఈ ఆంధ్రజ్యోతి బుద్ధి లేని పనికిమాలని విధవలకి తెలియాల్సింది ఏంటంటే, ముగ్గురు నలుగురు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ పవన్ కళ్యాణ్ ఈ పిల్లల్ని ఎట్లా ప్రభావితం చేయబోతున్నాడు అని ఈరోజు వార్త ఎందుకు రాయదు అంటే రాస్తారు. దానికి కూడా ఒక టైం ఉంది. ఎందుకంటే మొన్నంటే మొన్న బీఆర్ఎస్ నుంచి 1,000 కోట్ల ప్యాకేజీ అందిందని రాసిన ప్రబుద్ధులు దీన్ని రాయరన్న గ్యారంటీ ఏముంది, రాస్తారు. అంటే అట్లా ఈయన ఏం సందేశం ఇస్తున్నట్టు ఈ సమాజానికి, జనం ఏం అర్థం చేసుకుంటున్నారు, తన ఫ్యాన్స్ ఏం అర్థం చేసుకుంటున్నారు, కొద్దిసేపు ఓడిపోతానని, కొద్దిసేపు గెలుస్తానని, కొద్దిసేపు సీఎం అవుతానని, కొద్దిసేపు కానని, ఇంత ఎందుకు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, వాళ్ళు ఎందుకు ఒక డోలాయమానంలో పడి కొట్టుకుపోదామన్న ఆలోచనతో ఉంటాడు. ఏదైనా ఫ్రాంక్గా చేయొచ్చు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో ఎంత ఫ్రాంక్గా ఉన్నావో చాలామంది దాన్ని రియాలిటీ అంటున్నారు. రియాలిటీ ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లా, ఏంటి ఆ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ అర్థం కావట్లా. అంటే ఇట ఎడ తిప్పితే అటు మాట మార్చడం గ్రౌండ్ రియాలిటీయా? ఇప్పుడు ఈ రోజున చాలామంది అనుకోవడం ఏంటంటే, మా పవన్ అన్న నిజాయితీ ఎలాంటిదంటే ఒకళ్ళతో పడలేదు అంటే ఆ పడలేదు అన్నదాన్ని మేము వాళ్ళని వదిలేస్తాడు మా అన్న అని చెప్పి అనుకుంటున్నారు. మరి ఆ నిజాయితీ ఏదో రాజకీయాల్లో కూడా చూపించచ్చు కదా. ఇంత హైలైట్ కాదు కదా ఈ పెళ్ళిళ్ళు అనేది చాలామంది అంటున్న ప్రశ్న. మరి చూడాలి ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారం రేపటి రోజున 4 ఆమె ముందే రెడీ అయిందా, 3 ఆమె ఎందుకు వెళ్ళింది, అది మతపరమైన వ్యవహారమా, లేకపోతే తెగదింపులు కావాలని చేసుకున్నాడా, తాను ఎట్లాగూ ఒక హిందుత్వ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో భాగంగా ఈమె మతం ఏమన్నా అడ్డుందా. మొన్న ఈ మధ్య ఎవరు అంటున్నారు, కులం చూడం అంటే ఫస్ట్ భార్య రెడ్డి అంట, మతం చూడం అంటే అన్న లజ్నీవా ఈమె క్రిస్టియన్ అంట, మూడో భార్య ప్రాంతం చూడడం అంటే ఆమె మహారాష్ట్ర అంట. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మేము సంక్షేమ పథకాలు విస్తృతంగా అందిస్తాము, టీడీపీ వాళ్ళైనా పర్లేదు, మేము వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఆయన అంటుంటే, ఈయనేమంటున్నాడంటే పెళ్ళిళ్ళ విషయంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి అంటున్నాడు అని చెప్పి ఒకటే ట్రోలింగ్గా ఉంది. ఈ విషయానికి పవన్ కళ్యాణ్ తన జీవితకాలంలో ఫుల్ స్టాప్ వేయగలడా? ఈ ఇది ఎంత వెటకారము, ఎంత హాస్యాస్పదము, ఎంత అవమానకరం. ఒకటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాటలు అనిపించుకోవడం, అదేమంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తాత ముత్తాత యొక్క పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వీళ్ళ పెళ్ళిళ్ళు మీ తాతలు తండ్రులు మీ తాతలు ముత్తాతలు వాళ్ళు చేయలేదా అని చెప్పేసి అంటారు. ఈ క్రమంలో ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి ఎంతమందితో వివాహితర సంబంధాలు ఉన్నాయి అనే మాట కూడా ప్రస్తావిస్తారు. కానీ మనం చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి యొక్క హ్యాబిటేషన్ ఎలా ఉంది. ఆయన ఒక రోజున కాకపోతే ఒక రోజున ఏ విదేశాల్లోకి వెళ్ళి హాయిగా బతకడానికి ఆస్కారం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు బాధపడుతున్నాడు అంటే, దానికి ఒక మొన్న కూడా అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత కూడా మీకు గుర్తుండే విధంగా నేను చేసుకుంటే చాలు అనేది అంటున్నాడు. అలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సమాజానికి, ఇప్పుడు నేను ఫలానా అని ఏం చెప్పదలుచుకున్నాడు అనేది ఇప్పుడు బాగా పెద్ద చర్చనీయాంశంగా మరి దర్శకు.